పూజ ఎక్కడ సచ్చింది, రమ్మని పిలిచావా? పిలిచాక వస్తుందంట. రాగానే ముందు ఆ నోటికి ప్లాస్టర్ వేసే. ఆ నోటికి ప్లాస్టర్ నేను వేయాలా? వేయకపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు గగన్? ఆ కుర్చీని మడత కుర్చీలు. అర్థమైంది, అర్థమని చేయకండి. కాకపోతే మన నోటి దొరద బ్యాచ్ లిస్ట్ లో పూజ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఆమె నోరు మూయిస్తే ఎలా గగన్? లేకపోతే మనం మూత పడతాం. ఏం టంగురా బాబు అది? నమస్తే గగనన్న. అదిగో టంగు మోగింది అని మనమే చేస్తున్నా. ఆ ఇదిగో పూజ, ఈ మధ్య నీ టోను బాగా లేస్తుంది, కాస్త తగ్గించు అని చెప్తా ఉన్నా. నేనే ఉన్నా గగనన్న, అసలు ఎందుకు నన్ను ఇలా అంటున్నారు? వద్దు వద్దు ఆపే, నువ్వేం మాట్లాడకు అని చెప్తా ఉన్నా. చాలు చాలు ఊరుకో అమ్మా, మన గగను ఎంత భయపడిపోయాడో నీ గొంతు వినేసరికి. అయినా అనాల్సినవన్నీ అనేసి ఏమన్నారు అని అంటావా? ఆ దారుణాలు నా నోటితో నేను చెప్పలేను, నువ్వే చూపించవయ్యా కాంబాబు. ఇదిగో పూజ, అటు చూడు అటు చూడు ఒకసారి. 2023 క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. నమో వెంకటేశ నమో తిరుమలే. అంటే గగనన్నది మరి. పూజ నువ్వు నోరు తెరవకు, ఇదిగో మసాజుల కాంబాబు. చెప్పండి అయ్యా. నువ్వు ఈ పూజాకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ట్రైనింగ్ ఇవ్వు. ఈసారి నేను వచ్చేసరికి సరిగ్గా మాట్లాడలేదో ఈ పూజ సంగతి పక్కన పెట్టి ముందు నీకు బాయా మోగుతుందిరా గంట బాబు. జాగ్రత్త. చూసావా పూజ నీ టంగు మహిమ? చాలు చాలేవయ్యా, అందరు నన్ననే వాళ్ళే. అనడం కాదు, నీ రోడ్డుకి నిజంగానే ప్లాస్టర్ వేయాలి. మర్యాదగా నేను చెప్పినట్లు విను. గగన్ చెప్పింది విన్నావుగా? ఆ విన్నా, నీకు బాజా మోగుతుందన్నాడుగా. నాతో పాటు నీకు ఉంటుంది, ముందు చెప్పినట్లు విను. వింటానే, ఇంతకీ నేనేం మాట్లాడాలి? వచ్చేసింది వచ్చేసింది. ఎవరు? సుకన్యానా? సుక్కురా, ఎక్కడ ఎక్కడ, ఏది నా సుక్కు? నీ ముఖం నువ్వేగా వచ్చేసింది వచ్చేసింది అన్నావు. ఓ అదే, ఇంకా నా సుక్కు ఏమో అనుకున్నా. ఆ వచ్చింది ఐడియాలే. ఇంకెందుకు లేటు, ఆ దిక్కుమాల ఐడియా ఏదో చెప్పు. మరేమి లేదు, నువ్వు ఏది మాట్లాడినా రివర్స్ లో జరుగుతుంది కదా. అదే కదా ఇప్పుడు బాధ. అసలు నువ్వే రివర్స్ లో మాట్లాడితే కాస్త అర్థమేలా చెప్పి తగలడు. నువ్వు వస్తుంది అంటే రాదు, రాదు అంటే వస్తుంది కదా, అలా అన్నమాట. అయితే ఈసారి బాబు అధికారులకు వస్తాడు, ఇంతేనా, ఇదే చెప్పాలా? బాబు గురించి చెబితే మన గగనకు మండుతుంది. అంటే మన గగనన్న గురించి చెప్పాలా? అంతే, మన గగన గురించి రివర్స్ లో చెప్పాలి. ఇంకే రెచ్చిపోతా, మా గగనన్న చేయత గాని ముఖ్యమంత్రి. ఆహా, మన గగనన్న రాష్ట్రానికి చేసేదేం లేదు. ఓహో, మన గగనన్న ఈసారి వస్తే మాత్రం రాష్ట్రం నాశనం అయిపోతుంది. అద్భుతం, నువ్వు ఇలాగే రివర్స్ లో మాట్లాడాలి. ఇంకా ఇంకా ఏది, ఒకసారి నా గురించి చెప్పు. నీకేంటి కాంబాబు, నీకు తిరుగులేదు, ఈసారి కూడా నువ్వు బంపర్ మెజారిటీతో గెలుస్తావు. సచ్చింది గొడ్లే, ఆపే ఆపే, ఏమి నోరు నీది, నీకేం చెప్పే, నువ్వేమంటున్నావు రివర్స్ లో చెప్పమంటే ఇలా అంటావా? అయ్యో కాంబాబు, అలవాట్లో పొరపాట్లే, అయినా నేను మనస్ఫూర్తిగా అన్నాలే. వద్దు, అసలు నీ నోటి నుండి మనస్ఫూర్తిగా రావద్దు, నువ్వేదన్నా అది రివర్సే అవుతుంది. సర్లే, నువ్వు పోకరివి. ఇది ఇది కావాలి. సోంబేరివి. అవును అవును, నోటుకొచ్చినట్టు వాగే వేస్ట్ మోహన్వి. నువ్వు ఈ జన్మలో గెలవలేవు, కనీసం కార్పొరేట్ కూడా కాలేవు. ఏంటి పూజ, గంట బాబుని గడగడలాడిస్తున్నావు? ఏమి లేదులే అయ్యా బాలయ్య, ఏదో సరదాగా అంటుందిలే. సరదా ఏం కాదు, నిజంగానే అంటున్నా, ఈ కాంబాబు జన్మలో మినిస్టర్ కాలేడు అని. నిజాలు భలే చెబుతావు పూజ. నువ్వు చూడు బాలయ్య, లేకపోతే నన్ను అందరూ ఆడిపోసుకుంటున్నారు. మన సినిమా వాళ్ళు అంటే అందరికి తులకనేలే పూజ. అది సరే, ఏంటి కాస్త ఒళ్ళు చేసినట్లున్నావు. ప్రజా సమస్యలు ఎక్కువయ్యి ఆలోచనలు తట్టుకోలేక మన పిచ్చిపాలన్నట్లు ఏది పడితే అది తినేస్తుంది. అయ్యో బాపు, తినేసి నోటికి వచ్చినట్లు వాగేస్తున్నావా పూజ? ఏం లేదులే బాలయ్య, ఈ కాంబాబు అంతే, ఎప్పుడు ఏదో ఒకటి నోరేసుకొని పడుతూనే ఉంటాడు. అవునవును, అక్కడికి నీ నోరు ఏదో అస్సలు ఆడనట్లు పేద చెబుతున్నావు. అబ్బాబ్బా, మీరు గొడవ పడకండి. ఎందుకు, ఏంటి పూజ నిన్ను తెగతిడుతుంది? అదేమి లేదులే బాలయ్య, పొద్దున్నే నోరాడించడం ప్రాక్టీసు చేస్తుంది, ప్రాక్టీసు.
ఓహో అలాగా, ఏది ఒకసారి మీ నాయకుడి గురించి ఆ రెండు మాటలు చెప్పు. మా బాలయ్య నోరు తెరిచాడంటే చెప్పకుండా ఎలా ఉంటా? సరే సరే, ఎలా మాట్లాడాలో తెలుసుగా. తెలుసులే గంట, నువ్వు పోయి పూజ నువ్వు స్టార్ట్ చేయి. మా నాయకుడికి అసలు మాట్లాడటమే రాదు, ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనోడు. ఇక ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఈ ఐదేళ్ళలో రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రం చేశాడు, అందుకే 2024లో ఓడిపోతాడు. జీవితంలో సీఎం కాలేడు మా గగనన్న. ఈ పూజ నిజంగా అంటుందా రివర్స్ లో అంటుందా? అర్థమై సావట్లేదు. ఇదిగో కాంబాబు, మీ రిహార్సల్స్ అన్ని నేను చూసేలేవయ్యా. ఆమె ఎలా అన్నా ఈసారి జరిగేది అదే, మీ నాయకుడు జన్మలో ముఖ్యమంత్రి కాలేడు. మా పూజ అవ్వడు అని అంటుందంటే అయ్యి తీరుతాడు, అంతే. ఆమె టంగు మీద నాకంత నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ కాంబాబు, నువ్వైనా నమ్మా నా పవర్ ఏంటో. ఆపండి మీ డబ్బాలు, ఈ పూజ లెక్కు సంగతి పక్కన పెడితే మీ నాయకుడు లెక్కు పెట్టాడు. కోవిడ్ వచ్చింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇక మీ లెక్కులు ఈ 2023 వరకే. 24లో కూడా మా లెక్కులు ఉంటాయిగా. అవును, మేమెప్పటికీ రాష్ట్రాన్ని వదలం. మిమ్మల్ని, మీ ఐరన్ లెగ్గుల్ని, మీ ఐరన్ టంగుల్ని అన్నిటినీ 2024లో మూయిస్తున్నాం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక ఫలితం శూన్యం. ఇంత గ్యారంటీగా చెబుతున్నామంటే మమ్మల్ని ఎదిరించే ఆ శక్తి ఎవరప్పా? ఆ శక్తి గురించి మీకు తెలియదు, అది ప్రపంచ దేశాలను గడగడలాడించిన శక్తి. మీ మీద శాపం కురిపిస్తుంది. అంటే నా పదవి కూడా ఉండదా? ఇంతకీ మా మీద పడుతున్న ఆ శక్తి ఎవరు? మీ ఐరన్ టంగులకి తాత, మీ ఐరన్ లెగ్గులకి ముత్తాత. త్వరలో మీ దగ్గరికి వచ్చి మీ నెత్తి మీద చెయ్యి పెట్టి బ్లెస్ చేస్తాడు. ఆయన బ్లెస్ చేసిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు. టెన్షన్ పెట్టకుండా ఎవరు చెప్పు బాలయ్య. ఇంకెవరు? ద వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్ స్టార్. Bye bye.